నగరంలోని జలవిహార్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో తెరస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై మండిపడ్డారు ఇవాల కొంతమంది ఎగ్రెగిరి పడుతున్నారని వీళ్ళ పదవులు రావడానికి టిఆర్ఎస్ కారణం కాదా అని ప్రశ్నించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని ఇప్పుడు కేసీఆర్ పుణ్యమా అనే పదవులు రాగానే కేసీఆర్ పైనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు తెలంగాణ బాగుపడుతుంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉంటే వాళ్ళ కడుపు మండుతునది కళ్ళు ఎర్రబడుతున్నాయి తెలంగాణ పైరులు పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చతలేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు ఈ కార్డు నుంచి ఎవడన్నా అడ్డం పొడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని కుక్క కాటుకు గంతయ్య బరాబర్ మాట్లాడాలి ఆయన ఒక మాట అంటే మనం పదానాలు తప్ప ఈంటి కా జవాబ్ పత్తర్ సే దేంగి చూడేంగి నీ ఈసారి నుంచి చిట్టుపెట్టేది లేదుగా కేసీఆర్ గారు నేను తెలంగాణ ఉద్యమానికి బయలుదేరతాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న నాడు ఆయన వయస్సు 47 సంవత్సరాలు సినిమా గ్లామర్ లేదు పోనీ అంగబలమో అర్ధబలమో ఏది లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు మీడియా పవర్ లేదు ఇంకొక మాటలో చెప్పాలంటే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ జెండాను ఎత్తుకొని గులాబీ జెండాను ఎత్తుకొని తన ప్రయాణాన్ని ప్రారంభించినాడు ఒకే ఒక్కడు ఆనాడు ఆయన ఎటు చూస్తే అటు తెలంగాణ సమాజంలో కూడా ఒక అపనమ్మకపు పరిస్థితి ఇక రాదు తెలంగాణ ఏం చేసినా వచ్చే పరిస్థితి లేదు అనే ఒక అపనమ్మకం తెలంగాణ రాజకీయ వ్యవస్థ మీద ప్రజల్లో ఏదైతే అపనమ్మకం ఉన్నదో ఆ అపనమ్మకం పోవాలంటే రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు పదవుల కోసమే జెండాలు ఎత్తుతారు పదవుల కోసమే జై తెలంగాణ అంటారు అనే అపనమ్మకం ఏదైతే ఉన్నదో అది పోవాలంటే త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో ఆ జలదృశ్యంలో ఆనాడు డిప్యూటీ స్పీకర్ పదవికి శాసనసభ్యత్వానికి తనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మొదటి రోజే త్యాగాల పునాదుల మీదనే ఈ నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో ఆ మూడు పదవులను కూడా రాజీనామా చేయడం జరిగింది కానీ అది సరిపోదని తెలుసు అది సరిపోదని తెలుసు అందుకే ఆనాడు గొప్ప మాట అన్నారు నేను గనక ఈ జెండాను ఎత్తిన జెండాను దించితే ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారత ఉద్యమ చరిత్రలో ఒక్క కేసీఆర్ గారు మాత్రమే ఆ మాటని తందుకు ఎన్ని గుండెలు ఉండాలి ఎంత ధైర్యం కావాలి ఎంత ఆత్మస్థైర్యం కావాలి తన మీద తనకున్న ఆత్మవిశ్వాసం ప్రజల మీద తనకున్న అచంచలమైన విశ్వాసంతో నేను ఉద్యమం నుంచి పక్కకు జరిగితే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిన మహానాయకుడు కేసీఆర్ గారు ఉద్యమాన్ని నిర్మాణం చేసిన నాయకుడు ఉద్యమాన్ని 2001 నుంచి 2014 వరకు ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలిచిన మహానాయకుడు ఆ నాయకుని ముందు హనుమంతుని ముంగడ కుప్పిగంతులు అన్నట్టు నిన్న మొన్న పుట్టిన చిల్లరగాలు గింతునోడు గింతునోడు ఎగిరెగిరి పడుతున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అందుకే నేను ఒకటే అంటా ఉన్నా పేరుకు ఢిల్లీ పార్టీలు చేసే అన్ని సిల్లీ పాలిటిక్స్ పేరేమో ఢిల్లీ చేసే పనులన్నీ సిల్లీ ఒక్కటంటే ఒక్క మాట నేను అడుగుతున్నారు సీదా ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ క్రమంలో భాగంగా ఈరోజు 70 ఏండ్లలో మీరు చేయని పనులు 7 ఏండ్లలో చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా 70 ఏండ్లలో మీరు ఈ రాష్ట్ర ప్రజలకు కరెంటు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు 70 ఏండ్లలో ఇంటింటికి తాగునీరు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు 70 ఏండ్లలో నల్లగొండ జిల్లాలో మీ హయాంలో 2 లక్షల మంది నడుములు వంకరపోయి బొక్కల్లో మూలుగా చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చింది మీరు వాటిని పరిష్కారం చేసింది మేము కరెంటు లేదు అనే పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల కరెంటు తీసుకొచ్చింది కేసీఆర్ కాదా ఆనాడు ఫ్లోరోసిస్ లో మీరు నల్లగొండ జిల్లాను ముంచితే ఈరోజు ఆ నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ లేదు అని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా